నమస్కారం, మండే మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా కొనసాగుతున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన, అమరులకు నివాళులర్పించిన పోలీసు అధికారులు. గుంటూరులో ఏపీటీఎఫ్ ప్లాటినం జూబ్లీ వేడుకలు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయ లోకం కృషి చేయాలని విద్యా వైజ్ఞానిక సదస్సులో పిలుపునిచ్చిన విద్యావేత్తలు. నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం, స్వాగతించిన మేధావి వర్గం. ఇసుక కొరత నిరసిస్తూ కొనసాగుతున్న ఉద్యమాలు. టీడీపీ ఆధ్వర్యంలో నగరంలో ధర్నా. భవన నిర్మాణ రంగ కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నేతల డిమాండ్. బ్యాంకుల విలీనం, రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాలు. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ త్వరలో ఉద్యమాలు చేస్తామని కార్మిక సంఘాల ప్రకటన. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం నుండి నిన్న క్రొవ్వొత్తుల ప్రదర్శనను చేపట్టారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాసేవలో అమరులైన పోలీసు కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని పలువురు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం క్రొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో అర్బన్ ఎస్పీ రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు సూచించారు. ఈరోజు ఎలా ఎవరైతే పోలీసు అమరవీరులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులతో పాటు వారికి ఉన్న సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడం కూడా జరిగింది. వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవడం కూడా జరిగింది. కొన్ని విషయాలు మనకి ఎరియర్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. ఆ ఎరియర్స్ కూడా తొందరగానే క్లియర్ చేయడానికి తొందరగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్తో మాట్లాడడానికి లైజనింగ్ ఆఫీసర్గా ఎడిషనల్ స్పీకర్ను కూడా పెట్టడం కూడా జరిగింది. దానితోపాటు కొన్ని హౌస్ పట్టాస్ రిజిస్ట్రేషన్ గురించి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. హౌస్ పట్టాస్ రిజిస్ట్రేషన్ గురించి కూడా మా గౌరవ రాష్ట్ర డీజీపీ సార్ ద్వారా. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిన్నటి నుండి ఏపీటీఎఫ్ ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రారంభమయ్యాయి. అలాగే విద్యా వైజ్ఞానిక సదస్సులు కొనసాగుతున్నాయి. ఏపీటీఎఫ్ అధ్యక్షులు వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు సదాశివరావు ఆధ్వర్యాన ఆదివారం నుండి వైద్య విజ్ఞానిక సదస్సులు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సాగే సదస్సులను రాష్ట మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఎమ్మెల్సీలు రామకృష్ణ, కత్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగ పరిరక్షణకు అంకితమవుతామని పిలుపునిచ్చారు. నూతన జాతీయ విద్యా ముసాయిదా పటిష్టానికి కార్యోన్ముఖమవుతామని వక్తలు పిలుపునిచ్చారు. ఈ క్రైసిస్ అనేటటువంటి వాటిని 2009 ముసాయిదా జాతీయ విద్యా విధానం కూడా చెప్పింది. ఏది ఆ క్రైసిస్? క్రైసిస్ ఇన్ టీచింగ్, క్రైసిస్ ఇన్ లెర్నింగ్, క్రైసిస్ ఇన్ సొసైటీ అట్ లార్జ్. మనం ఎటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం మీకు వేరే చెప్పాల్సినటువంటి అవసరం. నేను ఎన్నుకున్న హెడ్మాస్టర్స్ మీటింగ్లో చెప్పే కృష్ణాలు ఉన్నారు. 500 హెడ్మాస్టర్ల ముందు రోజులు మారిన నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించడాన్ని జన చైతన్య వేదిక స్వాగతించింది. గత ప్రభుత్వం జూన్ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని జనచైతన్య వేదిక రాష్ట అధ్యకులు లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. అక్టోబర్ 1న కాకుండా నవంబర్ 1 నాడే ఆంధ్ర రాష్ట అవతరణ నిర్వహించడం అమర్జీవి పొట్టి శ్రీరాములకు ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొనసాగించాలని చెప్పి నిర్ణయించి ఆ దినోత్సవాన్ని ఒక పండుగ దినంగా పొట్టి శ్రీరాములు
ఆత్మహత్యలకి నివారణ ఇచ్చే దినంగా దాన్ని నడపాలని చెప్పని భావిస్తూ ఉన్నారు. ప్రజలపై భారాలు వద్దు, రైల్వే ఉద్యోగులను తొలగించవద్దు, రైల్వేల ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రైవేటీకరణ విధానాలను వెంటనే నిలుపుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని పలువురు వక్తలు కోరారు. కార్పొరేట్ సంస్థలు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు మన రైల్వేలను అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ అన్నారు. ప్రజలపై భారాలు వద్దు, రైల్వే ఉద్యోగులను తొలగించవద్దు, రైల్వేల ప్రైవేటీకరణ చేయవద్దని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రైల్వే ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ సంఘం నాయకులు వి రవిశంకర్, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ నాయకులు కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడైతే స్ట్రగుల్స్ జరుగుతున్నాయో ఆ విధానాలన్నీ, ఆ పోరాటాలు అన్నింటికి కూడా బయట నుంచి ట్రేడ్ యూనియన్లు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినాయి, ప్రజలు కూడా సపోర్ట్ చేశారు. మరి గుర్తుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ వ్యతిరేక 2001లో 24 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మెలో ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు, కానీ వాళ్ళకి బయటన వాళ్ళకి మద్దతుగా నిలబెట్టడం కోసం వామపక్ష పార్టీలు, వామపక్ష ట్రేడ్ యూనియన్లు పెద్ద ఎత్తున అరెస్టులు అయ్యి జైలు కూడా 5-6 రోజుల పాటు జైళ్లలో మనకి బెయిల్ కూడా రాకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి అని చెప్పేటప్పుడు ముందు వాళ్ళు నిలబడితే వాళ్ళ సపోర్ట్గా మిగిలినటువంటి వాళ్ళంతా నిలబడతారు. రాష్టంలో ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరులో నిన్న ఆందోళన జరిగింది. ఈ మేరకు తెలుగు యువత ఆధ్వర్యంలో లార్డ్ సెంటర్లో ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఇసుక కొరత కారణంగా రాష్టంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలేందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, తెలుగు యువత నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇసుకని సక్రమంగా అందించలేని కారణంగా ఎందరో కార్మికులు ఉపాధిని కోల్పోయి వీధిన పడ్డారని సందర్భంగా నేతలు ఆరోపించారు. భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం నిరంతరం ఆందోళన చేపడతామని వారు వెల్లడించారు. అయ్యా, గత 4 నెలల క్రితం ఉచిత ఇసుకని పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు ఇంత ఉచిత ఇసుక ఇస్తే ఇవాళ నీ ప్రభుత్వం ఈ ఉచిత ఇసుకను ఎత్తివేసి మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలందరూ సిండికేట్గా ఏర్పడి తెలంగాణకి బ్లాక్లో ఇసుకని అమ్ముకుంటున్నారని చెప్పేసి మీకు పోలీసులు నివేదిక ఇస్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రేపు జరిగే ఉద్యోగుల సార్వత్రిక సమ్మెకు బాసటగా నిలుస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఏఐటీయూసీ అధ్యక్షులు రాధాకృష్ణ అధ్యక్షతన కొత్తపేట మలయలింగం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టీడీపీ నేత నసీర్ అహ్మద్, కాంగ్రెస్ నేత లింగం సతీశ్వరరావు, సిపిఐ నేతలు అజయ్ కుమార్, మాల్యాద్రి, సిఐటియు నేత దండా లక్ష్మీనారాయణ, బ్యాంకు ఉద్యోగుల సంఘం నేత కిషోర్ పాల్గొన్నారు. ఈ నెల 22 దేశవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాలో జరిగే సమ్మెలో భాగస్వాములు అవుతామని ప్రకటించారు. వ్యాపారాభివృద్ధి పడిపోతుంది. దీనివల్ల ఎన్పిఎస్ అనేటువంటివి ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూళ్ళు అనేటువంటివి రావు. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల పైగా ఎన్పిఎస్ అనేటువంటిది పెద్ద పెద్ద పడ పారిశ్రామికవేత్త నుండి రావాల్సింది ఉంది. అవి వసూలు అవుతాయంటే వసూలు కావు రావు. ఇటీవలనే బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కొన్ని బ్రాంచ్లు కొన్ని బ్యాంకులు కలిపారు. దాని ఫలితం ఏమైందంటే దాదాపు 7,000 బ్రాంచ్లు మూసివేయటం జరిగింది. ఎన్పిఎస్ వసూలు కాలేదు, అలాగే వసూళ్ళు అసలు కాలేదు, నష్టాల్లో పోయి అంటే బ్యాంకింగ్ రంగాన్ని విలీనాలు చేస్తే ఏదో ఒక పెద్ద బ్యాంకుగా తయారు చేస్తామనేటువంటిది ప్రభుత్వం చెప్పి పనిచేస్తాం. ఈ నెల 22వ తేదీన ఆంధ్ర బ్యాంకుని యూనియన్ బ్యాంకులో విలీనం చేయడానికి నిరసనగా మొత్తంగా బ్యాంకింగ్ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి మోడీ విధానాలకు నిరసనగా బ్యాంకుల సమ్మె జయప్రదంగా జరగబోతూ ఉంది. దానికి రాష్ట్రవ్యాప్తంగానే సిపిఐ అలాగే దేశవ్యాప్తంగా కూడా సిపిఐ మద్దతు ప్రకటించడంతో పాటు బ్యాంకు ఉద్యోగులకు బాసటగా నిలబడి ఈ మెర్జర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు జరిగే పోరాటంలో
కమ్యూనిస్ట్ పార్టీ కీలకమైనటువంటి భాగస్వామిగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా చెరుకువాడ సి రంగనాథ రాజును ప్రభుత్వం నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించిన పేర్ని వెంకటరామయ్య పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్న మంత్రి మోపిదేవి వెంకటరమణారావును ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించింది. అగ్రిగోల్ బాధితులకు ప్రభుత్వం నిధులను విడుదల చేయడం పట్ల వైసీపీ మహిళా విభాగం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్ బాధితులకు ముఖ్యమంత్రి జగన్ డబ్బులు ఇచ్చి మాట నిలబెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఝాన్సీ తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు బాసటగా నిలుస్తూ వాగ్దానం ఇవ్వనప్పటికీ కూడా మరి వాడి యొక్క ప్రచారంలో కానీ మరి వారి యొక్క బాధ్యతలకు ఎలాంటి ఆసరాగా ఉంటామనేది కూడా చెప్పకపోయినప్పటికీ కూడా ఈ రోజున వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 263 కోట్ల రూపాయలు మరి రిలీజ్ చేయడం జరిగింది. ఆ అగ్రిగోల్డ్ బాధితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎవరికైతే మరి అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడిందో మరి రాష్ట్రంలో కన్వీనర్ అగ్రిగోల్డ్ బాసరకమైన కన్వీనర్గా ఉన్నటువంటి అప్రెడ్డి గారు నవంబర్ 26వ తేదీ నుండి చేబ్రోల్లో ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఫుట్బాల్ పోటీలకు సంబంధించిన పోస్టర్లని నిన్న నిర్వాహకులు గుంటూరులో విడుదల చేశారు. ఏపీ ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ క్రీడను మరింత అభివృద్ది చేస్తామని ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు అమరావతి రోడ్లోని రాజధాని హోటల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 26వ తేదీన చేబ్రోలులో ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్బాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ తర్వాత రూల్స్ ఫుట్బాల్కి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ఏపీలో కూడా ఈ పోటీలను నిర్వహించి విజయవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పోటీలకు సంబంధించిన పోస్టర్లను నిర్వాహకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, జయరాజ్, మస్తాన్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు విడుదల చేశారు. భారతదేశంలో చాలా మంది విద్యార్థులు ఇతర దేశాల్లో ఎడ్యుకేషన్ పర్పస్ కోసము ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇతర దేశాల్లో కూడా మనకు ఉచిత విద్యకు కూడా అవకాశం ఉన్నటువంటి ఈ గేమ్ని మనము ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలోనూ భారతదేశంలో కూడా మీడియా మిత్రులుగానే దీన్ని మీరు స్పందించి దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా తెలియజేయగలిగితే చాలా మంది విద్యార్థులకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నవంబర్ 26వ తారీఖు నాడు సౌత్ జోన్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ జరగబోతా ఉంది. దానికి మన ఆంధ్రప్రదేశ్ నుండి మనం హోస్ట్గా ఉన్నాము. అమరావతిలో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. దండా నాగేంద్ర ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. యానిమేటర్లు, ఆర్పీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 23న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆర్పీ యానిమేటర్స్ ఎంప్లాయీ అసోసియేషన్ వెల్లడించింది. కొత్తపేట మల్లయలింగం భవన్లో అసోసియేషన్ నేతలు గౌతమి, స్వాతి మాట్లాడారు. ఆర్పీ యానిమేటర్లకు 7 నెలల బకాయి జీతాలను మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. అలాగే హామీ ఇచ్చిన విధంగా 10,000 జీతం అందచేతకు సీఎం జగన్ చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ వేధింపుల బారి నుండి రక్షణ కల్పించాలని గౌతమి, స్వాతి కోరారు. మెప్మా యానిమేటర్లకి, ఆర్పీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వాగ్దానంలో నెలకు 10,000 రూపాయలు గౌరవవేతనం ప్రకటించి ఇంతవరకు 5 నెలలు గడుస్తున్నా కూడా గౌరవవేతనం ఒక్కళ్ళకి వర్తించలేదు. అలాగే ఆ గౌరవవేతనం అనేది వాళ్ళ పర్సనల్ అకౌంట్లో వేయాలని, అలాగే వాళ్ళకి రాజకీయ ఒత్తుళ్ళు ఉన్నటువంటి రాజకీయ ఒత్తులు గత ప్రభుత్వంలో ఇదే ఒత్తులు జరిగాయి. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం కూడా అదే రాజకీయ ఒత్తుళ్లకు గురి చేస్తున్నారు. ఆర్పీలు, యానిమేటర్ల మీద ఎటువంటి రాజకీయ ఒత్తులు లేకుండా మరి ఈ రోజున మరి గవర్నమెంటు నడిపాలని కోరుకుంటున్నాము. గత 5-6 మాసాల నుంచి చెల్లించాల్సిన జీతాలు తాలూకా బాకీ బకాయిలు ఏం చెల్లించలేదు సార్. ఇంకొకటి ఏంటంటే మాకు రాజకీయ కక్ష సాధింపు అనేది జరుగుతుంది. దాన్ని కొంచెం చర్య తీసుకొని ఆ సాధింపు చర్యలని అదుపు చేయగలిగేటట్టు చూడండి. అరండాలపేట అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది.
ఈ మేరకు ఆస్ట్రియో పరోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం ఏర్పాటు చేశారు. వయసు పైబడిన వారు తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించి ప్రతిరోజు వ్యాయామం ఎంతైనా మంచిదని సందర్భంగా డాక్టర్ రవితేజ చెప్పారు. అదేవిధంగా ప్రకృతికి దగ్గరగా ఉండడం ద్వారా నిరంతరం ఆరోగ్యంగా ఉండి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు. అంటే యానిమల్ మిల్క్ నుంచి మన బాడీ తీసుకునే క్యాల్షియం శాతం చాలా తక్కువ. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ ప్రిస్క్రైబ్ చేసింది. ఇవి కాకుండా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. అంటే నేను ఈ మెడికేషన్ ఇందాక మనం అనుకున్నట్టు ఈ మెడికేషన్ వాడుతున్నామా, వాడితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం. ఈ మెడికేషన్ నుంచి నేను బయటకు రావాలి. స్టిరాయిడ్స్ ఎన్ని రోజులు వాడచ్చు, నేను రూమటాయిడ్ పేషెంట్ని, లేకపోతే నేను నాకు క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉంది, సో నేను పీపీఐస్ అలా వాడచ్చా, ఇవన్నీ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి నేను దాని నుంచి, అంటే ఇప్పుడు మనం వాడితే కంఫర్టబుల్గా ఉన్నాం అనేది కాకుండా ఈ డిసీజ్ని అవాయిడ్ చేయాలి అంటే వాటి నుంచి బయటకు రావాలి. ఇవి కాకుండా ఇఫ్ యూఆర్ ఎట్ హై రిస్క్ దెన్. అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో సాహిత్య సభ జరిగింది. సాహితీవేత్త సినీ నటులు కొంగర జగ్గయ్య సాహిత్యంపై పలువురు సాహితీవేత్తలు మాట్లాడారు. జగ్గయ్య కవిత్వం సామాజిక న్యాయానికి ఎంతో తోడ్పడిందని సాహిత్యవేత్త డాక్టర్ సూర్యదేవర రవికుమార్ పేర్కొన్నారు. అమరావతి సాహితీమిత్రుల ఆధ్వర్యంలో సాహిత్య సభ జరిగింది. సినీ రంగంలో జగ్గయ్య ప్రత్యేక స్థానాన్ని పొందారని అన్నారు. కార్యక్రమంలో ఏవీకే సుచేత తదితరులు పాల్గొన్నారు. ఆ 42 ప్రాంతం 43 ప్రాంతాల్లోనే జగ్గయ్య గారు రవీంద్రుని వచనం పాటలు బాగా ఆకర్షితులై రవీంద్ర గీతాలకి కొన్ని అనువాదాలు కూడా ఆరోగ్యంగానే చేశారు. తర్వాత అది అప్పుడు కొన్ని నర్మదయాలకి పత్రికల్లో కొన్ని వచ్చి తర్వాత 1970 ఆ ప్రాంతాల్లో ఇంకా కొన్ని అనువాదాలు చేసి బాలాజీ నగర్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ ఏర్పడింది. ట్రస్టును స్థాపించి 16 సంవత్సరాలు అయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులు అనాథ బాలులకు సేవ చేయాలనే దృక్పథంతో శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందని మూర్తి ఫ్యాషన్స్ అధినేత ట్రస్ట్ ట్రస్టీ జి నారాయణమూర్తి పేర్కొన్నారు. శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ 16వ వార్షికోత్సవ సభ జరిగింది. త్వరలో సీనియర్ సిటిజన్స్ వృద్ధులకు రిసార్ట్స్ మోడల్లో 30 గదులతో ఆశ్రమాన్ని నిర్మించనున్నామని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ తూనుగుంట్ల నాంచారయ్య, ప్రొఫెసర్ చింతలపాటి హరికృష్ణ గోపాల్, ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ డివి రాజీవ్మోహన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమన్వయకర్త చుక్కపల్లి రాకేష్, బండి సాయితీరెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బి అశోక్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ సి వెంకట గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ వృద్ధాశ్రమం నిర్మించడం, అట్లాగే అనాథ శరణాలయం, అట్లాగే ట్రైనింగ్ సెంటర్, అట్లాగే చారిటీ వాళ్ళు మళ్ళా భవిష్యత్తులో ఒక ఫ్రిడ్జ్ ఒకటి, పెద్ద ఫ్రిడ్జ్ ఒకటి పెట్టాలనే సంకల్పం. అంటే మా మేడం గారు ఎప్పుడు ఏ సేవా కార్యక్రమం మిగిలింది ఏం చేయాలనే తపనతో ఉంటారు. ఆ ఫ్రిడ్జ్ అందులో పెట్టడం వల్ల మనకు అవసరం లేని కానీ మనకి ఎక్సెస్ ఉన్న ఫుడ్ అందులో పెట్టేస్తే ఎవరికి ఆకలి ఎవరికి అవసరం ఏందో వాళ్ళు తీసుకెళ్తారు. ఆ కార్యక్రమం కూడా వచ్చే నెలలో స్టార్ట్ చేయాలనుకున్నాం. అట్లాగే ఇంతటితో ఆకుండా చాలా పెద్ద కార్యక్రమం ఇక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఖాజీపేట అనే గ్రామంలో మాకు ఒక 17 ఎకరాల తోట ఉందండి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ అంతర్రాష్ట్ర పోటీల్లో మాజేటి గురవయ్య హైస్కూల్కి చెందిన ఎన్సీసీ విద్యార్థి మస్తాన్ రావు గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పోటీల సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని హైస్కూల్ ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి గురవయ్య స్కూల్లో మంచి పేరును తీసుకురావడం గర్వంగా ఉందని వారు తెలిపారు. గ్రామం చెందిన మాజేటి గురవయ్య హైస్కూల్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థి డి మస్తాన్ రావు గారు గోల్డ్ మెడల్ సాధించి మా స్కూల్కి ఎంతో పూర్వ వైభవాన్ని తీసుకురావటమే కాకుండా మా యొక్క గురవయ్య స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలను భారతదేశం అంతటా కూడా మంచి పేరు తీసుకొని ఇవాళ మాకెంతో గర్వకారణంగా మా మేనేజ్మెంట్కి, అలానే మా పూర్వ విద్యార్థుల సంఘ అసోసియేషన్కి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి, యాజమాన్యానికి. ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర రాజధాని కార్యవర్గ సమావేశం నిన్న ఎన్జీఓ మండపంలో జరిగింది. వ్యవస్థాపక చైర్మన్ సయ్యద్ హుస్సేన్, రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జాన్ బాషా, కోశాధికారి, కార్పొరేషన్ బాషా,
ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముస్తఫా హాజరయ్యారు. ముస్లిం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, సాధక బాధలను ఆలకించారు. సంబంధిత మంత్రులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వక్ఫ్ స్థలంలో అసోసియేషన్ భవన్ నిర్మాణానికి తన వంతు చేతనందిస్తానని ముస్తఫా ప్రకటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలను ఆయన సత్కరించారు. ఈ గవర్నమెంట్ ఆర్టీసీ బాండ్ సతాయిస్తాందో ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గుంటూరు డివిజన్ ఆత్మీయ సమావేశం జరిగింది. బ్రాడిపేటలోని శ్రీ సత్యసాయి లాక్షా స్కూల్లో నిర్వహించిన ఈ సమావేశంలో డివిజన్లోని ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. అమ్మఒడి పథకాన్ని ప్రైవేట్ స్కూల్ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు బత్తెని వెంకట్రావు అవగాహన కల్పించారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గుంటూరు డివిజన్ వారు సాధారణ సభ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి గుంటూరులోనే ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల అధినేతలు వచ్చేసున్నారు. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ మరి మా సభ్యులందరికీ కూడా ఓల్ క్లబ్ రోడ్ బ్లూమ్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో నిన్న నూతనంగా ఫీటల్ స్కానింగ్ విభాగాన్ని ప్రారంభించారు. డాక్టర్ చైతన్య, డాక్టర్ సుధీర్ కుమార్ రెడ్డితో కలిసి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ యాస్మిన్ ఈ ఫీటల్ స్కానింగ్ విభాగాన్ని ప్రారంభించారు. గర్భంలో పిండం ఎదుగుదల దశలను ఎప్పటికప్పుడు గమనించి లోపాలను చక్కదిద్దేందుకు ఫీటల్ స్కానింగ్ అందుబాటులో ఉంచడం హర్షణీయమని, రాజధాని వాసులంతా ఈ అరుదైన ఫీటల్ మెడిసిన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ యాస్మిన్ డాక్టర్ చైతన్య కోరారు. ఫీటల్ మెడిసిన్, ఫీటల్ అల్ట్రాసోనోగ్రామ్ చేస్తూ డాక్టర్ చైతన్య గారు మనకి అంటే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. మన గుంటూరులోనే ఫీటల్ మెడిసిన్ చేసిన వాళ్ళు చాలా తక్కువ, ఎవరు లేరు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఇప్పుడు పిల్లలు చేస్తూ ఉన్నారు అందరూ. సో ఇదేంటంటే అల్ట్రాసౌండ్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఫీటస్ దాని అది ఎలా ఉంది, ఏంటి పురోగం, అంటే హౌ ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనే దాని మీద వాళ్ళు స్టడీ చేసి దాన్ని ఇంకా బెటర్ వేలో ఏం చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఇప్పుడు గైనకాలజీ చేసి దాంట్లో దాదాపు ఒక వింగ్ అన్నమాట. ఇది ఫీటల్ మెడిసిన్ అంటే ఏంటంటే, బేబీ పుట్టుకలో ఉన్నప్పుడు కడుపులో ఉంటుంది, తల్లి కడుపులో, తను ఏంటంటే గైనకాలజీ చేసి ఫీటల్ మెడిసిన్ స్పెషలైజేషన్ చేశారన్నమాట, ఫెలోషిప్ అన్నది. సో దానివల్ల పుట్టినప్పటి నుంచి బేబీని మదర్తో ఫాలో అవుతూ ఉంటారు. సో లోపల పిండం ఎలా ఫామ్ అయ్యింది, అప్పటి నుంచి ఎలా ఎదుగుదల ఉంటుంది, అవన్నీ కూడా చూస్తూ ఉంటారన్నమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ అంటే గైనకాలజిస్ట్తో పాటు కోరిలేట్ అయ్యి ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కాబట్టి తను చూస్తుంటారు, తను చదివింది కూడా అదే, దాని మీద ఇప్పుడు స్పెషలైజేషన్ చేశారన్నమాట. సో ఆ ఎదుగుదల అనేది మనకు తెలుస్తుంది. ఏమైనా లోపాలు కానీ ఏమైనా ఉంటే ఈజీగా అరికట్టడం కానీ, ఏమైనా పేరెంట్స్తో మాట్లాడటం కానీ, దాన్ని బట్టి కౌన్సిలింగ్ చేసి జెనెటిక్ కౌన్సిలింగ్, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు 1000 మందిలో ఒకరికి ఈజీగా కనిపిస్తూ ఉన్నాయి, చాలా ఎక్కువగా చూస్తున్నాయి. ఇప్పుడు నేను పీడియాటిక్ నెఫ్రాలజిస్ట్ కాబట్టి నా దగ్గర గైనకాలజిస్ట్ చాలామంది కిడ్నీ వాపని చెప్పి అలా పంపిస్తూ ఉంటారన్నమాట. నగరంలో చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియను 2024 కల్లా పూర్తి చేయాలని నగర కమిషనర్ అనురాధ బీఎల్ఓలను ఆదేశించారు. ఈ మేరకు బీఎల్ఓలతో ఓటర్ల సవరణ ప్రక్రియపై కమిషనర్ నిన్న సమీక్షించారు. గుంటూరు అర్బన్ రూరల్ పోలీసు శాఖల ఆధ్వర్యంలో నిన్న విస్తృతంగా సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందికి ఉచితంగా వైద్య సేవలను అందించారు.